క్రైస్తవ్యంలో ఈరోజు లేనిదేంటి చెప్పనా? శ్రమలు వస్తున్నాయి అనుకోండి ఏమన్నారు? శ్రమలు వస్తే ఏమన్నారు? అది శాపమన్నారు. యోబు జీవితంలో మీరు చూడండి, శ్రమలు రావడం ఏంటంటే దేవుడు అట అర్హత పాత్రగా ఎంచినమాట. ఈరోజు బయట ఉన్న క్రిస్టియానిటీ, ఈరోజు బయట ఉన్న భక్తాజ్ గేజర్స్ చేస్తున్న తప్పు ఏంటంటే మీరు గుర్తించండి, ఎక్కువ టెస్టిమనీలు మీరు చూడండి. ఆ టెస్టిమనీలను కూడా అనకూడదు, వాటిని ఏమన్నా కూడా కొలతలేదు బైబిల్ కొరతలో. వాళ్ళకి ఎలా అర్థమైందంటే మీరు చూడండి, మీరు దేవుళ్ళోకి వచ్చిన తర్వాత మీకు శ్రమలు వచ్చాయన్న సాక్ష్యాలు లేవు. మరి మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత మాకు ఇల్లులు వచ్చాయి, మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి, మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత మా సిరి సంపదలు పెరిగాయి, మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత కారు కొనుక్కున్నాం, మేము దేవుళ్ళోకి వచ్చిన తర్వాత ఇది ఇది అని, ఇవి సాక్ష్యాలు. సమృద్ధి ఈరోజు సాక్ష్యం, శ్రమలు ఈరోజు ఎంతమందికి సాక్ష్యం చెప్పండి. యోబు జీవితంలో సాక్ష్యం ఏంటంటే దేవుని చేత మేలు అనుభవించడమే అర్హత కాదు, కీడు అనుభవించడం కూడా అర్హతే అని. ఎంతమందికి దేవుని చేత కీడు అనుభవించి అర్హత సాధిస్తున్నారు చెప్పండి. ఈరోజు దేవుని దయవల్ల నా జీవితంలో అన్ని శ్రమలు వస్తున్నాయని చెప్పుకునే సాక్ష్యాలు ఉన్నాయా? రివర్స్ చెప్తాం ఏమని, దేవుని దయవల్ల అంతా చక్కగా మేము అలాగా కొనసాగిపోతున్నామని. దేవుని దయవల్ల మా జీవితం ఎట్లా ఉందని ఈరోజు ఎలాంటి సాక్ష్యాలు ఉన్నాయి తప్ప, యోబు లాంటి యథార్థమైన సాక్ష్యం అనుకుందాం. మనం దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం జరిగితే ఎక్కడ మనకు అనుమానం వస్తుంది చెప్పినా? మనం బాగా దేవుని కోసం బతుకుతాం, వాడు అసలు దేవుని కోసం బతుకుతాడు, బాగుంటాడు మనం బాబు, అక్కడ మనకు అనుమానం. శ్రమలు కలుగుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని కొరకు బ్రతికిన వాడు బాగున్నాడు, దేవుని కొరకు బ్రతికి మనం మాత్రం బాగోలేదు. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు, దేవుని కొరకు బ్రతుకుతున్న మనకు మాత్రం అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. దేవుణ్ణి పట్టించుకున్నాడు చాలా ఆనందంగా తిరుగుతున్నాడు, దేవుణ్ణి పట్టించుకుని ప్రతిరోజు దేవుడు అనుకుంటున్న మనకు మాత్రం రోజు రోజుకి ఎడారి జీవితాలు అయిపోతున్నాయి. అప్పుడు మనకు వచ్చే లౌకికమైన ఫిలాసఫీ ఏంటంటే, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది కూడా ఏంటట పాపమే, నీకు ఎందుకు ఇలా జరుగుతుందని బైబిల్ చెబుతుందంటే, నేను మరింత పరిపూర్ణతలోనికి నడిపించడానికి, మరింత నూర్రెట్లు నీకు దీవెన ఇవ్వడానికి, మరింత పరిపూర్ణమైన జీవితాన్ని నీకు అనుగ్రహించడానికి. అనుభవింపదగిన శ్రమ కన్నా ఎక్కువ శ్రమ దేవుడు ఎవరికి అనుగ్రహించడట, ఆమెడు భరించగలడు శ్రమ. మనకి ఎలా అర్థమవుద్ది, నాకెందుకు ఎలా వచ్చింది అనుకుంటాం. దేవుడేమని ఏమని నమ్మి మన మీదకి ఇస్తాడు, ఈ శ్రమను వీడు భరించగలడు, ఈ ఇబ్బందిని ఏమి భరించగలదు, ఈ పరిస్థితులు వీరు భరించగలరు, ఈ పరిస్థితులు వీరు ఉండగలరని దేవుడు అనుకున్న శ్రమ అనుగ్రహిస్తే మనం ఏమంటాం, నాకెందుకు ఇలా జరుగుతుంది అనుకుంటాం. దేవుడు అనుకున్న దానికి పూర్తిగా మనం విరుద్ధంగా మాట్లాడతాం. చివరికి మనం నేర్చుకోవాల్సింది యోబు గ్రంథాన్ని, కృత నిబంధన క్రైస్తవ్యాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది, శ్రమలు దేనికంటే పేదరి గారు స్టేట్మెంట్ ఇచ్చినంతగా మరింత అమూల్యమైన స్థితిలోనికి మనం నడిపించడానికి శ్రమలు అనేవి మన జీవితంలోనికి వస్తాయట. నేను అంటాను, ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ వ్యాధులు ఎలా ఉన్నా, ఏ ఇబ్బందులు ఎలా ఉన్నా, మన సౌకర్యవంతమైన జీవితం మనకు పూర్తి విరుద్ధంగా మారిపోయినా, మన ఊహలు తాగిపోయినా, మన నోటి వెంబడ రావాల్సిన మాట, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును, ఆయనకే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. నా జీవితంలో నాకెందుకు ఇలా జరుగుతుంది, నా ఊహలన్నీ ఎందుకు తారుమారు అవుతున్నాయి, నేను అనుకున్నవి ఎందుకు జరగట్లేదు, అనాశ్రయంగా బతుకున్నాను ఎవడైతే అనుకుంటానని చెప్తున్నాను, వాడికి దేవుడు సరిగ్గా అర్థమవలేదు. ఎవరైతే అలా లెక్కలేసుకుంటారు శ్రమలు చూసి నా లైఫ్ ఏంటి ఎలా ఉందని ఎవరైతే అనుకుంటారని చెప్తున్నాను, మీకు దేవుని ఉద్దేశం సరిగ్గా అర్థమవలేదు. సత్యదేవుడు ఎవరో మీకు తెలుసు, సత్యదేవుని అనుభవించడం మీకు తెలియదు. ప్రభువు నోటితో ఒప్పుకోవడం తెలుసు, ప్రభువుగా దేవుడిని జీవితంలో అంగీకరించడం మనకి తెలీదు. ఎప్పుడు మనల్ని ప్రభువుగా అంగీకరించాను మనకు తెలుస్తుందంటే, ఏం జరిగిపోయినా కిమ్ అనుకుంటా మనం ఎప్పుడైతే మన జీవితాన్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నామో అప్పుడు మనం ప్రభువుగా ఆయన్ని మనం అంగీకరించినట్లు. నేను చెప్తాను, నీతిమంతులకి అనీతిమంతులకి సమృద్ధి అనేది ఉంటుందేమో కానీ గుర్తుపెట్టుకోండి, అర్హత పొందిన నీతిమంతులకు మాత్రం అడ్వాన్స్ గిఫ్ట్లు ఏంటి చెప్పనా? ఉప్పిన లాంటి శ్రమలు కూడా మన జీవితంలోనికి వస్తాయి. వాటన్నిటిని ఎవరైతే స్వీకరించి నడుస్తారో, ప్రతి దినము సిలువును ఎవరైతే ఎత్తుకుంటారో, ప్రతిరోజు ఆయన నడిచిన మార్గంలో ఎవరైతే నడుస్తారో, అట్టివారు ఎవరట నిజ క్రైస్తవులు. ఈరోజు సాక్ష్యాలు ఎట్లా ఉన్నాయండి క్రైస్తవ్యులో? అంత సమృద్ధి 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 అంటే నేను చెప్తున్నా, ఇది సాక్ష్యమే చెప్పండి, నిజమైన సాక్ష్యం ఏంటి చెప్పనా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత నాకు అన్ని నష్టాలే జరుగుతున్నాయని. ఎందుకు?
ఎందుకు చెప్పనా, ఒక పరిపూర్ణమైన స్థితిలోనికి నడిపింపబడ్డా.